దృఢంగా సంకల్పిస్తే, గట్టిగా అనుకుంటే, మొండిగా మారితే ఎవరైనా సరే జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదగొచ్చు. నిజానికి ప్రతి ఒక్కరి జీవితం కూడా జీరో స్థాయి నుంచి మొదలయ్యేదే. అయితే కొద్దిమందికి వాళ్ళ జీవితం వడ్డించిన విస్తరి కావచ్చు, ఆల్రెడీ జీవితానికి ఒక బేస్మెంట్ ఏర్పరిచి ఉండవచ్చు. అయినప్పటికీ వాళ్ళు హీరోలుగా మారుతారా జీరోలుగా మారుతారా అని నిర్ణయించేది వాళ్ళ సంకల్ప సిద్ధి, వాళ్ళ కష్టం, వాళ్ళు పడే హార్డ్ వర్క్ లేదా వాళ్ళ జీవన విధానం. ఎక్కువ మందికి జీవితం జీరో నుంచే మొదలవుతుంది. జీరో నుంచి మొదలయ్యి హీరోలుగా ఎదిగి ప్రపంచ దిగ్గజాలుగా మారినటువంటి వాళ్ళు మనకు తెలుసు. అయితే అందరి జీవితం జీరో నుంచి మొదలైనప్పటికీ కూడా కొద్దిమంది ఎందుకు హీరోలుగా మారుతున్నారు, అందరూ ఎందుకు మారలేకపోతున్నారు అంటే వాళ్ళ దృక్పథం. ఒక సమస్య పట్ల, ఒక సవాలు పట్ల వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అనే విషయం, సమస్యలను విశ్లేషించుకునే విధానం, ఏదైనా ప్రాబ్లం రాగానే పోరాడుతున్నారా క్విట్ అవుతున్నారా అనే వ్యక్తిత్వం, పాజిటివ్ దృక్పథమా నెగిటివ్ దృక్పథమా అనేది, ప్రపంచాన్ని వాళ్ళు చూసే దృష్టికోణం, వాళ్ళ లక్ష్యం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సీరియస్నెస్, సాధించాలి అన్న తపన, కసి, ఇలాంటి లక్షణాలే. ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ నిలబడాలి అనే మొండితనమే వాళ్ళని హీరోలుగా చేయడము లేదా జీరోలుగా చేయడం అనేది నిర్ణయిస్తుంది. కొంతమంది ఆల్రెడీ ప్రయత్నించి ఎదిగి జీరోలుగా పడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. వ్యాపార రంగాల్లో కావచ్చు, మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రయత్నించారు ఓడిపోయారు. అంటే ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళు, ఓడిపోయి జీరో స్థాయిలో పడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అది వృత్తి వ్యాపార రంగాలు ఏదైనా కావచ్చు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా. కొద్దిమంది ఇంకా మొదలు పెట్టక జీరో స్థాయిలోనే ఉండొచ్చు. అయితే మొదలు పెట్టి ఒకసారి ఓడిపోయి జీరో స్థాయికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టాలి. ఇక్కడ కెరటం ఆదర్శం కావాలి. ఎగిసి పడటానికి కాదు, పడినప్పుడల్లా మళ్ళీ ఉవ్వెత్తున ఎగసడానికి. ఎన్నిసార్లు ఓడిపోయినా మనలో ఉన్నటువంటి శక్తిని, సాధించాలి అనే తపనని, ఎదగాలి అనే తపనని మాత్రం చావనీయొద్దు. మనం ఓటమి రావచ్చు, అది సహజం, కానీ మానసికంగా మనం ఓడిపోవద్దు. మన మనోబలాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీసుకోవద్దు. ఇక్కడ నిన్నును ప్రశంసించుకోవాలే తప్ప, ఒకసారి ఓడిపోయినంత మాత్రాన చుట్టుపక్కల ఎదురయ్యేటువంటి విమర్శలు కావచ్చు, ఏదైనా సరే మాటలు కావచ్చు, వాటిని నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఓడినప్పుడు వెక్కిరిస్తారు, గెలిచినప్పుడు చప్పట్లు కొడతారు. సో సమయాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి మారి ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాలకి నువ్వు ఇక్కడ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను నువ్వు ఎలా నిలబెట్టుకుంటుంటావు, ఎలా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు, నీకోసం నువ్వు ఏమి ఇచ్చుకుంటున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ప్రయత్నించి జీరోలుగా పడిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రయత్నించాలి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలరు. అదేవిధంగా అసలు ప్రయత్నమే మొదలు పెట్టకుండా జీరో స్థాయిలో ఆగిపోయిన వాళ్ళు, ఇక నుంచైనా సరే నేను హీరో అని నిరూపించుకోవాలి అని ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. మరి ప్రయత్నం మొదలుపెట్టి అంటే మొత్తానికి ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా ప్రయత్నాన్ని మొదలు పెట్టక ఇంకా జీరో స్థితిలో ఉన్న వాళ్ళే కావచ్చు, మొత్తానికి ఎవరైనా సరే ఒకే లైన్ మీదకి వచ్చారు జీరో స్థాయికి. మరి హీరోగా ఎదగాలి, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అంటే మీరేం చేయాలి? ఖచ్చితంగా కొన్నిటిని పాటించాలి. అదేంటి అంటే, మనం ఎదిగే క్రమంలో, మనం ప్రయాణించే మార్గంలో ఆటోమేటిక్గా ఎన్నో ఎదురవుతుంటాయి. జీవితం అందరికీ సాఫీగా సాగదు. మనం ఎంచుకున్న రంగంలో ముందుకెళ్ళాలి అంటే సాఫీగా సాగుతుంది అంటే అది ఏ కొద్ది మందికి ఏ ఒక్కటి రెండు సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ చూడండి, చీమలను ఉదాహరణగా తీసుకోండి. ఒక టేబుల్ మీదకి చీమలు వరుసగా ఎక్కుతున్నప్పుడు మీరు చేతులతోటి వాటిని ఇలా కిందికి నెట్టేస్తే, వాటిని డిస్టర్బ్ చేస్తే, మొత్తం కిందికి పడిపోయేటట్టుగా చేస్తే అవి ప్రయత్నాన్ని విరమించుకుంటాయా? మళ్ళీ నువ్వు అటు ఇటు చూసి అటు చూసేసరికి మళ్ళీ పైకెక్కడం మొదలు పెడతాయి. ఎన్నిసార్లు కిందికి తోసేసినా మళ్ళీ మళ్ళీ పైకెక్కుతూనే ఉంటాయి. చిన్న సూక్ష్మంగా ఉండే చీమలోనే అంత అంకిత భావము, అంత ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే లక్షణం ఉంది అంటే ఇంత పెద్ద దేహాలున్న మనిషికి ఎంత ఉండాలి?
అంటే అంకిత భావం అనేది చాలా అవసరం హీరోగా ఎదగాలి అంటే. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు కన్నీళ్ళు ఎదురైనా సరే, ఎంత చెమటని చిందించైనా సరే, కసి లక్ష్యం మీద కసి పెరగాలి, రక్తం సలసల మసలాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఓడిపోయాను అన్న కృంగుబాటుకు లోనవ్వద్దు. ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, భవిష్యత్తులో గెలుపు నాదే అన్న మొండి పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపించాలి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజంలో ఎవరు ఎన్ని రకాల మనస్తత్వాలతో ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావం నీ మీద పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీది. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనస్తత్వానికి నువ్వు స్పందించడం మొదలుపెట్టావు అంటే నీకోసం నువ్వు స్పందించడం ఆపేస్తావు. ఒకరికి దేవుళ్ళలాగా కనిపించే మనం ఒకరికి దయ్యాల్లాగా కనిపిస్తాం. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఒకరికి మనం సాధిస్తాము అని కనపడితే ఒకరికి మన వల్ల ఏమవుతుంది అని కనపడతాం. ఇవన్నీ అనవసరం. నీకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు, నిన్ను నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు, ఎవరి అభిప్రాయాలను కూడా నీ మైండ్ దాకా, ఎవరి విమర్శల్ని కూడా నిన్ను ఆపే విధంగా నీ మనసు మీదకి రానియకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. అదేవిధంగా ఒక్కొక్కసారి మనలో ఉత్సాహం అంతా కూడా నీరు గారిపోయినట్టుగా అనిపిస్తుంది. చాలామంది ఎవరికైనా అనిపిస్తుంది ఒక దశలో, ఒక పాయింట్ దగ్గర ఇక్కడే కదా నువ్వు గెలుస్తావా లేదా అనేది నేను నిలబెట్టే వ్యక్తిత్వం బయటపడేది. ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ దగ్గర అబ్బా ఇంకా నా వల్ల కాదు అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. మానసికంగా శారీరకంగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక నేను ప్రయత్నం చేయలేను అనిపిస్తుంది. ఓడిపోయే వాళ్ళేమో అనిపించగానే ఆపేస్తారు, గెలిచే వాళ్ళేమో ఆ అనిపించినప్పుడల్లా మళ్ళీ తమకు తాము ఎరువు వేసుకున్నట్టుగా సర్ది చెప్పుకుంటారు, మనోబలాన్ని నింపుకుంటారు, మళ్ళీ పిడికిలు బిగిస్తారు, మళ్ళీ గుండె నిండా శ్వాస తీసుకుంటారు, ఊపిరి పీలుస్తారు, మళ్ళీ రక్తాన్ని మరిగించడం మొదలు పెడతారు. ఇక్కడ కూడా అలా అలసట అనిపించినప్పుడు నువ్వు ఎలా స్పందించావు అనేది నువ్వు హీరోవా జీరోవా అనేది నిర్ణయిస్తుంది. అది ఏ రంగమైనా కావచ్చు. మళ్ళీ ఉద్యోగ వ్యాపార రంగాలు, ఒక నిరుద్యోగ యువత పోటీ పరీక్షకు ప్రిపేర్ కావడం, ఏదైనా కావచ్చు. ప్రతిదీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది, ఏ లక్ష్యమైనా కావచ్చు. తర్వాత ఈ అనిపించినటువంటి ఈ ప్రేరణని సాధించేదాకా కొనసాగించాలి. ఈ ప్రేరణని అంతిమ లక్ష్యం రీచ్ అయ్యేదాకా కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం నీకు నువ్వు డిమోటివేట్ అయ్యావు అంటే, పరిస్థితులకు తలంచావు అంటే మళ్ళీ నువ్వు జీరో స్థాయిలోనే ఆగిపోతావు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఎదిగినటువంటి హీరోలు యొక్క గత చరిత్రను చూడండి. వాళ్ళు జీరో నుంచి మొదలుపెట్టిన వాళ్ళే. వీళ్ళ వల్ల ఏమవుతుంది అనుకున్నప్పుడే వాళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టించి చూపించారు. వీళ్ళు సాధించలేరు అనుకున్న వాళ్ళకి సాధించి నిరూపించారు. ఎక్కడో మొదలై ఎక్కడో తేలాలు. కాబట్టి మీరు కూడా అనుకున్నది సాధిస్తారు. మిమ్మల్ని మీరు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి హీరోలుగా చూయించుకోగలరు. కాబట్టి ఆ దృఢ సంకల్పాన్ని, ఆ మొండితనాన్ని కొనసాగించండి. సాధించేదాకా పోరాడండి.